ఇంటి భద్రత రాజవరంలో శివయ్య అనే ఆసామికి ఊరి నడివీధిలో పెద్ద మండువాలోగిలి ఒకటి ఉంది వయసులో ఉండగా బాగా శ్రమించి సంపాదించిన డబ్బుతో స్వయంగా కట్టించుకున్నందువల్ల ఆ ఇంటిని ఆరో ప్రాణంగా చూసుకోసాగాడు ఒకరోజు శివయ్య భార్య సుందరమ్మ అతడితో ఊళ్ళో వాళ్ళు కొందరు జట్టుగా కాశీయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు నాలుగు పుణ్యక్షేత్రాలు తిరిగి నలుగురు దేవుళ్ళనూ కొలుచుకురావటానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు మనం కూడా బయలుదేరదామా అన్నది శివయ్య విసుగ్గా లంకంత ఇంటిని ఇలా వదిలేసి ఈ యాత్రలేమిటి కాశీ వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆరు నెలలైనా పడుతుంది ఈలోగా ఇంటి భద్రత ఎవరు చూసేట్టు అన్నాడు భర్త ఇలా అనగానే సుందరమ్మ కోపంగా నీ ప్రాణానికి ఈ ఇంటికి ఏదో లంకె ఉన్నట్టు కనబడుతుంది దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోయిన నీ కొడుకులకు ఈ ఇంటి అవసరం ఎలానూ లేదు దీన్ని అమ్మి పారేసి మనిద్దరినీ తమ దగ్గరకు వచ్చి ఉండమని వాళ్ళు ఎన్నాళ్ళుగానో చెబుతున్నా నీ తలకు ఎక్కటం లేదు ఇప్పుడు ఆ పని నువ్వు చేస్తే మనకు ఇల్లు ఏమైపోతుందో అన్న బెంగగా ఉండదు యాత్రలకని డబ్బు కోసం ఎవరినీ దేవరించే పనే ఉండదు ఆ తరువాత మనం ఇద్దరం కొడుకుల పోయి హాయిగా ఉందాం అంది నేను బ్రతికుండగా ఈ ఇంటిని అమ్మే ప్రసక్తే లేదు అంటూ శివయ్య భార్యను గట్టిగా మందలించాడు అయినా సుందరమ్మ ఊరుకోక ముండిగా ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లమన్నా ఇల్లో ఇల్లో అంటూ వాయిదా వేస్తున్నావు కాలు చెయ్యి గట్టిగా ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు పూర్తి చేసుకోవాలన్న సంగతి నీకు అర్థం కావటం లేదు కావాలంటే మనం తిరిగొచ్చేదాకా ఇంటిని భద్రంగా చూడటానికి నా తమ్ముడు లేడా నీ మేనల్లుడు కాదంటాడా అంది ఈసారి శివయ్య భార్యకేసి చేస్తూ ఇల్లంటూ కదిలితే తాళం వేసైనా పోతాను కాని బంధువులను మాత్రం ఇంటిలోకి అడుగుపెట్టనివ్వను అని ఏదో ఆలోచన వచ్చినవాడిలా చప్పున లేచి నువ్వు కోరిన ప్రకారమే యాత్రలకు వెళ్లడం జరుగుతుందిలే అంటూ వీధిలోకి నడిచాడు భర్త ఇలా అనగానే సుందరమ్మకు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు శివయ్య తిన్నగా షావుకారు వరదయ్య ఇంటికి వెళ్ళి తాను కాశీయాత్రకు వెళుతున్నట్లు చెప్పి ఇంటిని తాకట్టు పెట్టుకుని వేలు ఇమ్మన్నాడు వరదయ్య లోపల సంతోషపడిపోతూ పైకి మాత్రం ముఖం చిట్లించి ఇలా తాకట్లు పోకట్లు ఎందుకు వడ్డీదండగా ఇల్లు అమ్మేస్తే పోలా నువ్వు సరేనంటే పెద్ద మనుషులు నలుగురికి కబురు చేసి ఇంటికి న్యాయమైన ధర కట్టిస్తాను అన్నాడు శివయ్య చిరాకుగా ఇంటి మీద అప్పు వీలు కాదంటే మరో చోటికి పోతాను అన్నాడు సరే నీ ఇష్టం కాని ఒక సంగతి మాత్రం గుర్తుంచుకో లాంటి పెద్ద ప్రయత్నం తలపెట్టినప్పుడు అత్తెసరిగా వెయ్యి రెండువేలూ సరిపోవు రూపాయి వడ్డీ మాత్రమే పుచ్చుకుంటాను అంత పెద్ద ఇంటి మీద ఐదు వేలిమ్మన్నా ఇస్తాను అన్నాడు వరదయ్య శివయ్య అలాగే కానివ్వమని అతని దగ్గర డబ్బు తీసుకుని పత్రం మీద చేవరాలు చేశాడు అక్కడి నుంచి శివయ్య తన మేనల్లుడు రంగారాయుడి ఇంటికి వెళ్ళి మేనల్లుణ్ణి ఏరా రాయుడు ఆ మధ్య నీ చేలో కలిసే పక్క భూమి అమ్మకానికున్నదని అది కొనేందుకు షావుగారు వరదయ్య దగ్గర అప్పు చేయబోతున్నానని చెప్పావు పని సానుకూలమైందా అని అడిగాడు రంగారాయుడు దిగులుగా ముఖం పెట్టి ఆ పిసినారి వరదయ్య ఒక పట్టాన డబ్బు ఇస్తాడా రెండు రూపాయల వడ్డీ కావాలంటున్నాడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు అలాగా అయితే ఈ వేలు తీసుకో నేను మీ అత్తయ్య కాశీయాత్ర వెళ్తున్నాం నేను తిరిగి రాగానే ఒక రూపాయి వడ్డీతో ఈ అయిదువేలు నాకు తిరిగి ఇవ్వాలి అని శివయ్య మేనలుడికి డబ్బిచ్చాడు అతడి ఇంటికి వస్తూనే భార్యకు కాశీయాత్రకు అన్నీ సిద్ధం చేసుకోమని చెప్పాడు ఆమె భర్త ముఖంకేసి అనుమానంగా చూస్తూ యాత్రకు అవసరమైన డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు ఇంటిని ఎవరికి అప్పజెప్పుతున్నావు అని అడిగింది ప్రతి విషయం నీకు చెప్పాలా నేనేం చేసినా బాగా ఆలోచించే చేస్తాలే అంటూ శివయ్య విసుక్కున్నాడు ఆ తరువాత వారం రోజులకు ఆ దంపతులిద్దరూ మిగతా యాత్రికులతో కలిసి కాశీకి ప్రయాణమయ్యారు ఆరో నెల జరుగుతుండగా శివయ్య సుందరమ్మ యాత్ర నుంచి తిరిగి వచ్చారు సుందరమ్మ భర్తకు ఇల్లంతా తిరిగి చూపిస్తూ ఆరు నెలల నుంచి ఇది మనుషులు మసలని ఇల్లంటే ఎవరైనా నమ్ముతారా ఇల్లంతా అద్దంలాగా ఉంది ఎక్కడా రవ్వంత దుమ్ముగాని బూజుగాని లేదు నీళ్లు పోసేవాళ్ళు లేక దొడ్లోని చెట్లు పాదులు ఎండిపోయి ఉంటాయనుకున్నాను కానీ అవి మునుపటి కన్నా ఎక్కువగా నవనవలాడిపోతున్నాయి అంది ఆశ్చర్యంగా శివయ్య చిరునవ్వు నవ్వి ఇదంతా ఆ షావుకారు వరదయ్య చలవే అన్నాడు సుందరమ్మ నివ్వెరపోయి ఇంటిని ఇంత భద్రంగా కాపాడవలసిన అవసరం ఆ షావుకారు ఎందుకు కలిగింది అన్నది అందుకు పెద్ద కారణమే ఉన్నది మనం ముసలివాళ్లమైపోయాం కనుక ఏదో ఒకనాడు కొడుకుల దగ్గరికి వెళ్ళిపోతామని అప్పుడు కొంచెం ఎక్కువ ధరైనా పెట్టి ఈ ఇంటిని తాను కొనుక్కోగలనన్న ఆశ షావుకారుకున్నది అందుకే నేను రెండు వేలు అడిగితే కాదని ఇల్లు తాకట్టు పెట్టించుకుని వేలిచ్చాడు బహుశా మనం కాశీ నుంచి తిరిగి రామనో లేక వచ్చినా అంత పెద్ద బాకీ తీర్చలేమనో అతడు ఆలోచించి ఉండాలి ఇదంతా పసికట్టే నేను వరదయ్య కన్నా ఇంటిని భద్రంగా చూడగలవాడు మరొకడు లేడు అన్న నిర్ణయానికి వచ్చి తాళం చెవులు అతడికిచ్చాను అన్నాడు శివయ్య తృప్తిగా వరదయ్య కుటిల బుద్ధి మాట సరే మరి అంత పెద్ద బాకీ నువ్విప్పుడు తీర్చగలవా అన్నది సుందరమ్మ అతణ్ణించి తెచ్చిన డబ్బులో యాత్ర ఖర్చులకు మనం దమ్మిడీ వాడుకోలేదు మన కష్టార్జితంలోంచి దాచుకున్న సొమ్మే ఈ యాత్రకు కొంత ఖర్చు పెట్టాం ఆ వేలు డబ్బు అవసరంలో ఉన్న నా మేనలుడికిచ్చాను రేపు వెళ్లి నుంచి ఆ డబ్బు తీసుకుని షావుకారికిచ్చి ఇంటి తాకట్టు విడిపిస్తాను అన్నాడు శివయ్య గర్వంగా కేవలం ఇంటి భద్రత కోసం ఇంత పెద్ద నాటకమాడిన భర్త తెలివితేటలు చూసి సుందరమ్మ అబ్బురపడింది కథ సమాప్తం మిత్రులరా మరో కథతో మళ్ళీ కలుద్దాం